దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే చాలామందికి ఇట్టే గుర్తొచ్చేది అంబానీ లేదా అదానీ ఓకే మరి అంబానీ అదానీ దేశంలో ధనవంతులైతే అందరికన్నా రిచెస్ట్ అయితే మరి దేశంలో ఎక్కువ మొత్తంలో చారిటీ కోసం వినియోగిస్తున్నటువంటిది ఎవరు దాన ధర్మాలు చేయడానికి ముందుకొచ్చే కార్పొరేట్ సంస్థల్లో టాప్లో ఉన్నదెవరు ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తాజాగా ఎడల్ గ్రివ్ ఇండియా పిలోంథరపీ సంబంధించినటువంటి లిస్టుని రిలీజ్ చేసింది ఇరవై ఇరవై నాలుగు సంబంధించినటువంటి జాబితాని రిలీజ్ చేసింది ఇందులో అంబానీ అదానీ కన్నా శివనాడార్ కుటుంబం టాప్ లిస్ట్లో ఉంది శివనాడార్ కుటుంబం ఏకంగా రెండు వేల నూట యాభై మూడు కోట్ల రూపాయలని దానంగా ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అని ఈ లెక్క చెబుతుంది టాప్ టెన్ లిస్ట్లో ఫస్ట్ శివనాడార్ ఉన్నారు రెండు వేల నూట యాభై మూడు కోట్లు అయితే వాళ్ళు ఇచ్చింది ఎక్కువగా విద్యారంగానికి ఇచ్చినట్టుగా స్పష్టంగా ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు అది శివనాడార్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ యాక్టివిటీ మొత్తాన్ని చేస్తున్నారు అన్నది ముఖ్యమైన అది శివనాడార్కి సొంతంగా ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ దేశంలో టాప్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో శివనాడార్ యూనివర్సిటీ కూడా ఉంటుంది దాంతో ఆ యూనివర్సిటీ కూడా శివనాడార్ ఫౌండేషన్లో నడుస్తుంది ఆ యూనివర్సిటీ కోసం వెచ్చిస్తున్న మొత్తమా లేకుంటే ఇతర అన్ని రకాల చారిటీ యాక్టివిటీస్ కలప అన్నది మొత్తంగా ఏమైనా రెండు వేల నూట యాభై మూడు కోట్లు అంటే చాలా పెద్ద మొత్తంలోనే శివనాడార్ కుటుంబం ఖర్చు చేస్తున్నట్టు ఇదంతా సిఎస్ఆర్ ఫండ్స్ కాకుండా దేశంలో కార్పొరేట్ సంస్థలు తమ ఆదాయంలో టూ పర్సెంట్ సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అది నిర్బంధంగా వెచ్చించాల్సి ఉంటుంది ఎవరైనా సరే దాన్ని పాటించాలి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కాకుండా అదనంగా రెండు వేల నూట యాభై మూడు కోట్లని శివనాడార్ కుటుంబం శివనాడార్ ఫౌండేషన్ ద్వారా వెచ్చించింది అని ఈ ఎడల్గి హురూన్ ఇండియా ఫిలోంథరపీ లిస్టులో పేర్కొన్నారు సెకండ్ ప్లేస్లో ముఖేష్ అంబానీ కుటుంబం ఉంది వీళ్ళు నాలుగు వందల ఏడు కోట్లు అంటే దాదాపుగా శివనాడార్తో పోలిస్తే నాలుగో వంతు మాత్రమే అనాడార్ కుటుంబం రెండు వేల నూట యాభై మూడు కోట్ల రూపాయలు దాన ధర్మాల కోసం వెచ్చిస్తే ముఖేష్ అంబానీ కుటుంబం నాలుగు వందల ఏడు కోట్లు వెచ్చించింది వీళ్ళు అట్టడుగు వర్గాల సంక్షేమం రిలయన్స్ ఫౌండేషన్ పేరుతో నిర్వహిస్తున్నారు రిలయన్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది రిలయన్స్ సంబంధించినటువంటి సంస్థ ఆయిల్ తవ్వకాలు అవి జరుపుతున్న చోట ఆ ప్రాంతంలో కొన్ని స్కూల్ భవనాల నిర్మాణం కొన్ని పిల్లలకి ఇతర యాక్టివిటీస్ కోసం వెచ్చించేటి మొత్తం ఇవన్నీ కలిపి అట్టడుగు వర్గాల సంక్షేమం పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలని వెచ్చించింది ఒక ఆర్థిక సంవత్సరంలో థర్డ్ ప్లేస్లో బజాజ్ కుటుంబం ఉంది మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు వీళ్ళు వెచ్చించారు ఇది ఇంజనీరింగ్ విద్యకి బజాజ్ గ్రూప్ ట్రస్ట్ బజాజ్ వాళ్ళకి వాళ్ళకు కూడా సొంతంగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆ ఇంజనీరింగ్ విద్య కోసం బజాజ్ కుటుంబం బజాజ్ వాళ్ళు స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏమైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం అని పేరుతో బజాజ్ ఫ్యామిలీ మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలని వెచ్చించినట్టుగా ఈ ఎడల్గిహూరున్ ఇండియా రిపోర్ట్లో పేర్కొన్నారు ఇక ఫోర్త్ ప్లేస్లో కుమారమంగళం బిర్లా వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించారు ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫౌండేషన్ పేరుతో చేస్తారు బిర్లా వాళ్ళకి దేశంలోనే ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంటే చాలా ఫేమస్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఎడ్యుకేషన్లో వీళ్ళకి సొంతంగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అలాగే బిట్ మెస్రా ఉంది బిట్స్ పిలాని అలాగే బిట్స్ సంబంధించి మూడు బ్రాంచులు ఉన్నాయి గోవా హైదరాబాదు పిలాని ఇట్లా మొత్తంగా ఏమైనా బిట్స్ సంబంధించి బిర్లా కుటుంబం మూడు వందల ముప్పై నాలుగు కోట్లని ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టినట్టుగా ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు ఐదో ప్లేస్లో ఉన్నారు గౌతమ్ అదానీ కుటుంబం ఐదో ప్లేస్లో రిచెస్ట్ ఫ్యామిలీగా నెంబర్ వన్గా నిలబడేటువంటి గౌతమ్ అదాని మో మోదీ వచ్చిన తర్వాత హఠాత్తుగా ఆస్తులు పెంచుకున్నటువంటి గౌతమ్ అదాని ఐదో ప్లేస్లో ఉన్నారు ఇతను మారుమూల గ్రామాల్లో విద్య అందించే ప్రయత్నాన్ని అదానీ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు దీనికోసం మూడు వందల ముప్పై కోట్ల రూపాయలని వెచ్చించినట్టుగా ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు ఆ తర్వాత నంద నీలేఖని ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేసిన ఆయన మూడు వందల ఏడు కోట్ల రూపాయలని మౌలిక సదుపాయాల కల్పన కోసం అని చెప్పి నీలేఖని ఫిలాంత్రఫీస్ పేరుతో ఆయన ఈ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నట్టుగా ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు ఆ తర్వాత కృష్ణా చివుకుల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఎడ్యుకేషన్లో పెట్టారు ఆశా ఫౌండేషన్ పేరుతో ఆయన ఖర్చు చేస్తున్నట్టుగా ఉంది ఎనిమిదో ప్లస్లో అనిల్ అగర్వాల్ కుటుంబం ఉంది ఈయన కూడా ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడుతున్నారు అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ ద్వారా నూట ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించినట్టుగా ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు ఇక తర్వాత సుస్మిత సుబ్రతో బాగ్చి నూట తొమ్మిది కోట్లు ప్రజారోగ్యం కోసం మైంట్రీ పేరుతో వీళ్ళు ఖర్చు చేసినట్టుగా ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు ఇక పదో ప్లస్లో రోహిణి నీ అంటే ఇద్దరు మహిళలు ఉన్నారు టాప్ టెన్లో శుభ్రతో బాగ్చి రోహిత్ నీ రోహిత్ రోహిత్ రోహిణినిలేకని నూట యాభై నాలుగు కోట్ల రూపాయలతో సదుపాయాల కల్పన కోసం అంటూ రోహిణి రోహిణినిలేకని ఫిలాంథ్రపీస్ అంటే నందనీ లేఖని నీలేకని లేఖని ఫిలాంత్రఫీస్ పేరుతో యాక్టివిటీ చేస్తుంటే రోహిణి నీలేకని కూడా రోహిణి లేఖని ఫిలాంత్రఫీస్ పేరుతో సేమ్ మౌలిక సదుపాయాల కల్పన కోసమే ఇరువురు కృషి చేసినట్టుగా కనిపిస్తుంది ఇది మొత్తం టాప్ టెన్ లిస్టు రెండు వేల ఇరవై నాలుగు లిస్టులో హయ్యెస్ట్ మొత్తం దాన ధర్మాల కోసం వెచ్చించినటువంటి కార్పొరేట్ల జాబితాలో శివనాథర్ టాప్లో ఉంటే అంబానీ సెకండ్ ప్లేస్లో అదానీ ఫిఫ్త్ ప్లేస్లో నందనీలేఖని రోహిణి రోహిణినిలేఖని ఇద్దరు ఆరు పది ప్లేసుల్లో ఉన్నారు మొత్తంగా లిస్టులో పది పది మందిలో ఇద్దరు మహిళలు ఉన్నారు ఇది మొత్తంగా ఐదు కోట్లు పైబడి ఒక ఏడాదిలో ఐదు కోట్లు పైబడి ఇలాంటి చార్టీ చేసినటువంటి వాళ్ళందరి లిస్ట్ని ఈ సంస్థ వెల్లడించిందో అందులో పన్నెండు మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఆ తెలుగు వాళ్ళు ఎవరి లిస్టో మరో వీడియోలో మనం చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్